హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో 2 నెలలుగా ఆపిన ఉచిత రేషన్పై అయితే గనక రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఉచిత రేషన్ ఎప్పుడు పంపిణీ చేస్తాము, ఏంటి అనేది అయితే గనక దానికి సంబంధించిన అప్డేట్ అయితే గనక తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఉచిత బియ్యం ఊసేది 2 నెలలుగా పంపిణీ చేయని రాష్ట్రం. రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. 2 నెలలుగా పంపిణీ చేయడం లేదు. అన్ని రేషన్ కార్డులకు కేంద్రమే ఇస్తే తాము సరఫరా చేసేందుకు సిద్ధమని రాష్ట్రం పేర్కొంటుంది. కోవిడ్ నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన అంటే పీఎంజీకేవై పథకం కింద అయితే కనుక ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. 6వ దశలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఈ రేషన్ అయితే ఉచిత రేషన్ అయితే అందించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఏప్రిల్ మే నెలల్లో కార్డుదారులకు కిలో బియ్యం కూడా పంపిణీ చేయలేదు. ఎప్పుడు ఇస్తారో తెలియక కార్డుదారులు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. మనందరికీ తెలుసు, 15వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే సార్టెక్స్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాహనాల ద్వారా ప్రతి నెల 15వ తేదీ వరకు పంపిణీ చేసి ఆ తర్వాత అంటే 16వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తోంది. ఈ ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది. ఈ విధంగా నెలలో 2 సార్లు రేషన్ ఇస్తోంది. కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో ఏప్రిల్లో వాహనాల ద్వారా బియ్యం కందిపప్పు పంచదార పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక ఉచిత బియ్యం అయితే ఇవ్వలేదు. మే నెలలో కూడా 17వ తేదీ వరకు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ కొనసాగింది. ఆ తర్వాత అయినా ఉచిత బియ్యం ఇస్తారేమో అని రేషన్ దుకాణానికి వెళ్ళిన కార్డుదారులకు ఇంకా బియ్యం రాలేదనే సమాధానం వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే 2 నెలలు ఇవ్వలేదు. ఈ ఉచిత రేషన్ బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. మొత్తం కేంద్రమే భరించాలని కోరాం. రాష్ట్రంలో 1.45 కోటి రేషన్ కార్డులు ఉంటే కేంద్రం కేవలం 86 లక్షల కార్డులకే బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డులకు బియ్యం ఇచ్చేందుకు అయ్యే వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తుంది. కేంద్రం కొంతమందికే బియ్యం ఇస్తోంది, తప్పు వారిదే. రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు బియ్యాన్ని కేంద్రమే ఇవ్వాలని కోరాం. నీతి ఆయోగ్ ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు కూడా చేసింది. ఇదే విషయమై ఈ నెల 16న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి మోడీకి లేఖ రాశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి మొత్తం కార్డులకు బియ్యం కేటాయించాలని కోరాం, అప్పుడు మాత్రం అందరికీ ఇవ్వగలుగుతామని చెప్పేసి వారు సరఫరాల శాఖ మంత్రి అయితే స్పష్టతనిచ్చారు. సో ఉచిత బియ్యంకి సంబంధించి అన్ని రేషన్ కార్డులకి ఇవ్వాలా లేకపోతే ఏంటి అనేది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఉచిత బియ్యం అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇక జూన్ నెలలో కూడా ఈ బియ్యం అందుతాయా లేదా అనేది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన క్లారిటీ బట్టే ఈ రేషన్ ఇస్తారా ఎవరా అనేది అయితే తెలియాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.